हेलो फ्रेंड्स, वीडियो मनमु कोरोना नुंचि ओक सामान्युडु कानी ओक व्यक्ति कानी एला तप्पिंचुकोवाली, तन कुटुंबंनी तानु एला रक्षिंचुकोवाली। सेकंड पॉइंट, कोरोना नुंचि नष्टं अनेदि एंटि। इला ई रेंडु पॉइंट्स मीद ई वीडियोलो मनमु डिस्कस अनेदि चेद्दामु। ఒక పాయింట్ అయిన తర్వాత ఇంకో పాయింట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము। ఫస్ట్ పాయింట్, కరోనా నుంచి ఒక సామాన్యుడు కాని ఒక వ్యక్తి కాని ఎలా తప్పించుకోవాలి, తన కుటుంబంని తను ఎలా కాపాడుకోవాలి। ఫ్రెండ్స్, కరోనా వైరస్ నుంచి మనం 100% తప్పించుకోవాలంటే ఒక పవర్ఫుల్ అయిన ఒక వాక్సిన్ అనేది రానే రావాలి। నేను చెప్పే ట్రిక్స్ మనం ఫాలో చేస్తే ఒక 50% కరోనాని అవాయిడ్ చేయొచ్చు। అది ఎలా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్। ఫ్రెండ్స్, నేను చాలా మందిని చూసాను, నాకి చాలా మంది చెప్పారు, నా ఒక ఓన్ ఐడియాస్ తో నేను ఈ వీడియో అనేది నేను చేస్తున్నా। ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఒక పరిస్థితిలో మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ఒక రెస్పాన్సిబిలిటీ, ఇవే మనకు ఇప్పట్లో ఉన్న ఒక మైన్ బ్రహ్మాస్త్రాలు। ఇవి మనము ఒక ఎలా రెస్పాన్సిబిలిటీగా వాడాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను। ఫ్రెండ్స్, ఒక కుటుంబం కాని ఒక ఫ్యామిలీ కాని చిన్న పిల్లలు 15 నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఒక ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, ఒక డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఒక ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ, అమ్మా నాన్న కానీ, తర్వాత అవ్వ తాత కానీ, ఇలా ఒక కుటుంబం అనేది ఉంటుంది। పిల్లల్ని మనము ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు కంట్రోల్లో ఉండరు, ఆడుకోవడానికి బయటకు వచ్చేస్తారు। అలా వచ్చినప్పుడు అమ్మా నాన్న ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక మాస్క్ పెట్టడం కానీ, ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీగా హ్యాండ్ వాష్ చేయడం కానీ, వీలైతే స్నానం చేపించి ఇంట్లోకి పిలుచుకోవడం కానీ। 15 నుంచి 25 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే ఒక ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న ఒక రెస్పాన్సిబిలిటీగా మాస్క్ పెట్టుకునేది కానీ, బయట సోషల్ డిస్టెన్స్ పాటించు అని చెప్పేది కానీ, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసేది కానీ, వీలైతే స్నానం చేపించి ఇంట్లోపలికి పిలుచుకోవడం కానీ, తర్వాత అమ్మ నాన్న అంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, డైలీ లేబర్స్ కానీ, ఒక ఫార్మర్స్ కానీ, ఇలా వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి ఒక కంపల్సరీ ఒక మాస్క్ పెట్టుకోవడం కానీ, వీలైతే పాకెట్లో ఒక శానిటైజర్ బాటిల్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకుని, వీలైతే స్నానం చేసుకుని, వీలు కాకపోతే ఒక చేతులు కాళ్ళు మంగు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి। ఇలా చేస్తే మన కుటుంబంని మనము ఒక రెస్పాన్సిబిలిటీగా కాపాడుకుంటాం। ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా ఇంట్లో మాస్క్ పెట్టుకో, శానిటైజర్ వాడు, సోషల్ డిస్టెన్స్ పాటించు అని చెప్తే కరోనాని 50% మన ఫ్యామిలీ నుంచి మనము అవాయిడ్ చేయొచ్చు, మన ఫ్యామిలీని మనము కాపాడుకోగలము। ఇలా మన ఫ్యామిలీని చూసి మన ఒక ఫ్రెండ్స్ కానీ, మన ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇలా చాలామంది చేంజ్ అనేది అవుతారు। వాళ్ళు చేంజ్ అయితే ఒక వీధి అనేది చేంజ్ అవుతుంది, ఒక వీధి అనేది చేంజ్ అయితే ఒక ఊరు అనేది చేంజ్ అవుతుంది, ఒక ఊరు అనేది చేంజ్ అయితే ఒక తాలూకు, ఒక డిస్టిక్, ఇలా చాలా అనేది చేంజ్ అనేది అవుతుంది। చాలామంది మాస్క్ అంటే చిరాకు పడుతుంటారు, మనం మాస్క్ ఎంత కేర్లెస్ చేస్తే, ఎంత అవాయిడ్ చేస్తే అంత మనకే లాసు। మనము ఎంత ఒక పర్ఫెక్ట్గా మాస్క్ పెట్టుకుంటే మన సేఫ్టీ కానీ, మన ఫ్యామిలీ సేఫ్టీ కానీ మన చేతిలో ఉంటుంది, మన ఫ్యామిలీకి అంతే సేఫ్టీ। కష్టపడి మాస్క్ పెట్టుకోకూడదు, ఇష్టపడి మాస్క్ అనేది పెట్టుకోవాలి, మన ఫ్యామిలీ సేఫ్టీ అనేది మన చేతిలో ఉంది। ఇది ఫ్రెండ్స్ ఒక ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ అనేది చూద్దాము, డిస్కస్ చేద్దాము। సెకండ్ పాయింట్, కరోనా నుంచి నష్టం అనేది ఏంటి? ఫ్రెండ్స్, ఈ పాయింట్ మనము ఒక 3 పాయింట్లాగా ఈ వీడియోలో మనము డిస్కస్ అనేది చేద్దాము। ఒక్క పాయింట్ అయిన తర్వాత ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకుంటూ ఈ వీడియోలో మనము వెళ్దాము। ఫస్ట్ పాయింట్, రిలేషన్షిప్ కానీ ఒక సంబంధాల మీద కానీ ఎలాంటి ఒక దెబ్బ పడుతుంది? సెకండ్ పాయింట్, బిజినెస్ చేసేవాళ్ళ మీద
కరోనా అనేది ఎలాంటి ఒక దెబ్బ పడుతుంది, ఎలా ఒక నష్టం అనేది అవుతుంది. థర్డ్ వచ్చేసి మన ఇండియా ఎకానమీ, అంటే మన ఒక దేశం అనేది ఒక ఎకానమీ ఎలా తగ్గుతుంది, ఎలా మన ఒక దేశం అనేది నష్టం అనేది అవుతుంది. ఈ 3 పాయింట్స్ మీద మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ రిలేషన్షిప్ మీద కానీ ఒక సంబంధాల మీద కానీ ఎలాంటి ఒక దెబ్బ పడుతుంది. ఫ్రెండ్స్, మన ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఒక ఫ్రెండ్స్ కానీ, మన క్లోజ్గా ఉండే ఒక పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ ఇంకేమంతా బాగుందని కానీ ఎక్కడో ఒక న్యూస్ అనేది తెలుస్తుంది, ఇలా కరోనా నుంచి చనిపోయారు. అప్పుడు వచ్చే ఒక పెయిన్ భరించే కైలే, అంత పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఒక క్లోజ్గా ఉండే పర్సన్స్ ఎవరైనా కావచ్చు. అంటే మనం వాళ్ళని ఎంత ఇష్టపడుతుంటే అంత పెయిన్ అనేది ఉంటుంది. దాన్ని మర్చిపోవాలంటే 1 ఇయర్ కావచ్చు, అసలు లైఫ్ లాంగ్ కూడా కావచ్చు. ఈ ఒక పెయిన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. తర్వాత వాళ్ళని నమ్ముక ఉండే, అంటే ఒక పిల్లలు కానీ, వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా చాలా దారుణం. అసలు కరోనా నుంచి రిలేషన్షిప్ మీద పడే ఒక దెబ్బ భరించకలే, అంత పెయిన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి బిజినెస్ చేసేవాళ్ళ మీద ఎలాంటి ఒక నష్టం, అంటే బిజినెస్ చేసేవాళ్ళ మీద ఎలాంటి ఒక దెబ్బ అనేది పడుతుంది అని ఈ వీడియోలో నేను చెప్తాను, ప్లస్ డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, బిజినెస్ చేసేవాళ్ళు అంటే ఒక చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద మాల్స్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు కానీ, డైలీ లేబర్స్ కానీ, డైలీ ఒక వర్కర్స్ కానీ, కూల్ చేసేవాళ్ళ మీద కరోనా అనేది ఒక నష్టం కానీ, ఒక దెబ్బ కానీ ఎలా పడుతుంది అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని బిజినెస్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ యొక్క పెట్టుబడి అంతా ఆ ఒక్క షాప్లో వేసి దాంట్లో వచ్చిన కొంచెం లాభంతో ఒక షాప్స్ రెంట్ కట్టుకుంటూ, స్కూల్న పిల్లల్ని చదివిపిస్తూ, ఒక ఇంటి రెంట్ అనేది కట్టుకుంటూ జీవనం అనేది చేసుకుని వెళ్తుంటారు. సడన్గా లాక్డౌన్ అని చెప్తే తను పెట్టిన ఒక పెట్టుబడి అనేది ఎలా రాబట్టాలి, షాప్ రెంట్ అనేది ఎలా కట్టాలి, ఇంటి రెంట్ కానీ, పిల్లల ఒక ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ఒక జీవనం అనేది తను ఎలా చేయాలి. అంటే చిన్న చిన్న ఒక షాప్స్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళకి దీని నుంచి చాలా పెద్ద దెబ్బ పడుతుంది కరోనా నుంచి. పెద్ద పెద్ద మాల్స్ పెట్టుకొని రన్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాల్స్ పెట్టుకొని రన్ చేసేవాళ్ళు కోట్లల్లో లక్షల్లో ఒక బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పెట్టుబడి కూడా కోట్లలో లక్షల్లో ఉంటుంది. ఆ ఒక బిజినెస్తోనే వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఒక స్టాఫ్స్ కానీ, ప్రతి ఒక్కరికి శాలరీస్ ఇచ్చుకొని పెద్ద పెద్ద ఒక మాల్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు. సడన్గాని లాక్డౌన్ అని చెప్తే వాళ్ళు లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టినది తర్వాత ఎలా రాబట్టాలి, తర్వాత వర్కర్స్ కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి శాలరీస్ అనేది ఎలా ఇవ్వాలి, తర్వాత వాళ్ళ పరిస్థితి అనేది ఏంటి, అంటే కోట్లలో లక్షల్లో ఒక బిజినెస్ చేసే వాళ్ళకి కరోనా నుంచి పెద్ద దెబ్బ పడుతుంది అని మనము చెప్పాలి. డైలీ ఒక లేబర్స్ మీద, డైలీ ఒక వర్కర్స్ మీద, డైలీ కూల్ చేసుకునే వాళ్ళ మీద కరోనా నుంచి ఎలాంటి ఒక దెబ్బ పడుతుందని నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే డైలీ ఒక లేబర్స్ కానీ, ఒక వర్కర్స్ కానీ, ఒక కూల్ చేసేవాళ్ళు కానీ, అంటే తను ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక దినమంతా ఫుల్ పొంచేసి ఒక 400 ఒక 500 తీసుకొని ఇంటికి వస్తే దాంట్లో జీవనం అనేది చేసి దాంట్లోనే ఇంటి రెంట్ అనేది కట్టుకుంటూ పిల్లల్ని చదివిపిస్తూ ఉంటారు. సడన్గా లాక్డౌన్ అని చెప్తే అసలు ఇంటి నుంచి బయటకు అనేది రాకూడదు. అప్పుడు తన ఒక లైఫ్ జీవనం అనేది ఎలా జరగాలి, తన పిల్లల ఒక ఎడ్యుకేషన్ అనేది ఎలా రన్ చేయాలి, ఇంట్లో ఉండే, అంటే ఇంటి రెంట్ అనేది ఎలా కట్టాలి, అంటే ఒక డైలీ ఒక లేబర్స్ మీద కరోనా నుంచి చాలా పెద్ద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. చాలా ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్,
కరోనా నుంచి మన దేశానికి ఎలాంటి ఒక దెబ్బ అనేది పడుతుంది, అసలు ఎలా అనేది లాస్ అనేది అవుతుంది అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా ఎకానమీ అనేది ఫస్ట్ ఫుల్ డౌన్ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే, అంటే ఇండియా ఎకానమీని పెంచే డిపార్ట్మెంట్స్, అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక మార్కెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవంతా ఎప్పుడు స్టాప్ అనేది అయిపోతాయో అప్పుడు ఇండియా ఎకానమీ అనేది పడిపోతుంది. ఒక దేశంలో ఉండే ఒక ప్రజలు ఎలా కష్టపడితే ఆ ఇండియా ఎకానమీ అనేది అలా ఉంటుంది. అసలే 2-3 మంత్స్ లాక్డౌన్ చేసి అందరూ వాళ్ళ పనికి వాళ్ళక ఇంట్లో ఉంటారు, అప్పుడు ఆటోమేటిక్గా మన దేశం అనేది ఎకానమీ అనేది తగ్గిపోతుంది. లాక్డౌన్ తీసిన తర్వాత అన్నిటి మీద ధరలు అనేది పెంచేస్తారు. ధరలని పెంచేసినప్పుడు మనకు ఆ వస్తువు కావాలంటే అంతే ఒక ధర కానీ అంతే ఒక డబ్బులు ఇచ్చి కానీ మనం కొనుక్కోవాలి. ఫ్రెండ్స్, ఇలా మన దేశం అనేది ఒక ఎకానమీ అనేది లాస్ అవుతుంది. ఫ్రెండ్స్, కరోనా నుంచి ఒక సామాన్యుడు కానీ ఒక వ్యక్తి కానీ ఎలా తప్పించుకోవాలి, తన కుటుంబాన్ని తను ఎలా కాపాడుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కరోనా నుంచి నష్టం అనేది ఏంటి. ఈ 2 పాయింట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడన్నా ఏమన్నా కానీ తప్పుగా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను జాగ్రత్త పడి ఆ తప్పులు అనేది చేయను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మన సేఫ్టీ మన చేతిలో ఉంది. దయచేసి మాస్క్ అనేది పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటియండి, శానిటైజర్ అనేది వాడండి. ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న కుటుంబం, ఒక రెస్పాన్సిబిలిటీ మన చేతిలో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీ సేఫ్టీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.